Welcome to End Business Highlights. America Samusta Cubic Transportation System Mana Desanlo Kari Kalapalanu Vistarin Chalane Narnainchundai. E Meraku Hyderabadlo Office Nu Praraminchundai. Ranuna Rojullo 150 Mandiki Udyogalu Ivvanundai. Busulu, Trainlu, Metro Railu, Parking, Fire Collection, Taditara Service Laku, Oke Cardutho, Payment Chese, One Account Ticketing Sevalanu Andinchundai. ఈ సంస్థ ప్రస్తుతం బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రవాణా రంగ సంస్థలకు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్, ఆన్లైన్ పేమెంట్స్ సేవలను అందిస్తుంటాయి. అన్ని సంస్థలు లేఆఫ్ల బాట పడుతుంటే ఎట్టెక్ యూనికాన్ ఫిజిక్స్ వాళ్ళ మాత్రం రిక్రూట్మెంట్ ప్రకటన చేస్తున్నాయి. ఏప్రిల్లోపు 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీలో ఇప్పుడు 6500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కొత్తగా బిజినెస్ డేటా అనలిస్టులు, కౌన్సిలర్లు, ఆపరేషన్స్ మేనేజర్లు, బ్యాచ్ మేనేజర్లు, టీచర్లను నియమించుకోనుంటాయి. ఫిజిక్స్ వాళ్లకు పోటీ సంస్థలైన బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు ఫ్రంట్ రో ఉద్యోగులను తొలగిస్తూ ఉండగా ఈ సంస్థ మాత్రం హైరింగ్ ప్రకటన చేయడం చెప్పుకోదగ్గ విషయం. మన దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటైన బిర్లా గ్రూప్ లోకి వారసులు రంగప్రవేశం చేశారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ బోర్డులోకి కుమార మంగళం బిర్లా ఇద్దరు పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. అనన్యశ్రీ బిర్లా, ఆర్యమన్ బిర్లా అడిషనల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డు అంగీకరించిన ఈ నియామకాలకు షేర్ హోల్డర్లు కూడా ఆమోదం తెలపాల్సి ఉంటాయి. అనన్యశ్రీ బిర్లా స్వతంత్ర మైక్రోఫిన్ అనే రుణ సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. ఆర్యమన్ బిర్లాకు ఎంటర్ప్రెన్యూర్షిప్, వెంచర్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్స్, క్రీడాంశాల్లో పూర్వ అనుభవం ఉంటాయి. హైదరాబాద్ మరో విశేష సదస్సుకు వేదిక కాబోతుంది. జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ 25 వార్షిక సమావేశాలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నగరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఆర్థిక అభివృద్ధి భవిష్యత్తు ముఖచిత్రం అనే అంశంపై ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ మీటింగ్లో 1000 మందికి పైగా హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ విషయాలను ఎన్హెచ్ఆర్డి హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ విపుల్ సింగ్ తెలిపారు. 10 ఏళ్ల వ్యవధి గల కొత్త ప్రభుత్వ బాండ్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం వేలం నిర్వహించనుంది. ఇందులో భాగంగా 3 సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా 28,000 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ సెక్యూరిటీలో 12,000 కోట్ల రూపాయల విలువైన 10 ఏళ్ల బాండ్ పేపర్ ఒకటి ఉంది. ఇది 2033 సంవత్సరంలో మెచ్యూర్ అవుతుంది. ఇండియన్ ఎకానమీలో కార్పొరేట్ డెట్ వంటి క్రెడిట్ ప్రోడక్ట్లకు గవర్నమెంట్ బాండ్లను ప్రైజింగ్ రిఫరెన్స్గా తీసుకునే సంగతి తెలిసిందే. మారుతి సుజీకి సంస్థ మన దేశంలో ఇప్పటి వరకు విక్రయించిన వాహనాల సంఖ్య 2.5 కోట్లకు చేరింది. ఈ నెల 9వ తేదీ వరకు జరిగే సేల్స్ వివరాలను నిన్న సోమవారం వెల్లడించింది. జపాన్కు చెందిన ఈ సంస్థ ఇండియాలో మొదటి కారు మారుతి 800ను 1983 డిసెంబర్లో విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో 17 మోడళ్లను ఉత్పత్తి చేసి అమ్ముతుంది. ఇటీవలి కాలంలో ఎస్యూవీలతో పోర్ట్ ఫోలియోను బలోపేతం చేసుకుంటుంది. హైబ్రిడ్ సిఎన్జి మోడళ్లకు సైతం విస్తృత ప్రజాదరణ కల్పించే ప్రయత్నాల్లో ఉంది.